కథ చెప్పుకుందామా కడుపు తీపి బదరిక వనంలో శ్రీనాథుడనే పండితుడు గురుకులం నడిపేవాడు ఆయన శిష్యులలో గదాధరుడు విద్యాధరుడు అనేవారు బాగా స్నేహంగా ఉండేవారు చదువైపోయాక మిత్రులిద్దరూ విడిపోయారు గదాధరుడు తన గ్రామానికి వెళ్ళి అక్కడ పాఠశాల స్థాపించాడు చక్కగా పాఠాలు చెబుతాడని అతడికి పేరు వచ్చింది అతడికి సంపాదన బాగుందని ఒక ఆయన దమయంతి అనే తన కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు కొన్నాళ్లకు దమయంతి పండంటి మగబిడ్డను కన్నది ఆ బిడ్డకు సుందరుడని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు ఆ దంపతులు సుందరుడికి రెండేళ్ల విండినప్పుడు విద్యాధరుడు తన భార్య అనసూయను రెండేళ్ల కొడుకు చంద్రుణ్ణి వెంట పెట్టుకుని గదాధరుడింటికి వచ్చాడు గదాధరుడు విద్యాధరుడు ఎంతో కాలం తరువాత కలుసుకున్న సంతోషంలో ఉన్నారు ఒకరి వివరాలు ఒకరు అడిగి తెలుసుకున్నారు గతాధరుడు తన సంగతి చెప్పాక విద్యాధరుడు తను పట్నంలో వ్యాపారం ప్రారంభించి బాగా ఆర్దిస్తున్నట్లు చెప్పాడు గదాధరుణ్ణి ఒకసారి పట్నం రమ్మన్నాడు మిత్రులిద్దరూ ఇలా మాట్లాడుకుంటుంటే వాళ్ళ భార్యలు తమ కబుర్లలో ఉన్నారు ఎవరూ పిల్లల్ని పట్టించుకోలేదు అంతలో చంద్రుడు పెద్ద కేక పెట్టాడు జరిగిందేమిటంటే సుందరుడు చంద్రుణ్ణి కొట్టాడు విద్యాధరుడు చప్పున చంద్రుణ్ణి ఎత్తుకొని గదాధర నీ కొడుక్కి చేతివాటు తనమున్నట్లుంది పిల్లలకిది మంచి లక్షణం కాదు అన్నాడు గదాధరుడు నవ్వుతూ వాడికి ఊహ ఎక్కువే కాని ఎంత చెప్పినా చేతువాటుతనం పోవడం లేదు పిల్లలకు దూరంగా ఉంచుతుంటాము ఇవాళ మర్చిపోయాం అన్నాడు నవ్వుతావేమిటి ముందు ఆ అలవాటు మాన్పించు అన్నాడు విద్యాధరుడు కోపంగా రెండేళ్ల వయసు వాడికి ఏం చెబితే మాత్రం అర్థమవుతుంది అన్నాడు గదాధరుడు ఇంకా నవ్వుతూనే విద్యాధరుడు చిరాకు పడుతూ మా చంద్రుడికి ఇలాంటి అలవాటు ఉండేది ఏడాది వయసులోనే ఒకటిచ్చాను మళ్లీ వాడు అల్లరి చెయ్యలేదు ఎవరినీ కొట్టలేదు అన్నాడు అప్పటికి అర్థమైన గదాధరుడికి ఇదంతా తన మిత్రుడు సరదాగా అనడం లేదని అతడు కాస్త నొచ్చుకొని మావాడు చాలా తెలివైన వాడు కథ చెబితే అర్థమవుతుంది పాట పాడితే తెలుస్తుంది కానీ దుడుకుతనం గురించి ఎంత చెప్పినా అర్థం కాదు అయినా రోజూ చెబుతూనే ఉంటాను బహుశా ఒకటి రెండేళ్లలో అది కూడా అర్థమవుతుందనుకుంటాను అన్నాడు ఏమో నీ కొడుకు వాటం చూస్తుంటే వాడికి ఎవరూ బుద్ధి చెబుతున్నట్లు లేదు అన్నాడు విద్యాధరుడు ఆ మర్నాడే విద్యాధరుడి కుటుంబం వెళ్ళిపోయింది కానీ గంగాధరుడికి తన కొడుకు గురించి బెంగపట్టుకుంది విద్యాధరుడంటే అతడికి ఆరాధనాభావం ఉండటం వల్ల కొడుకు బాగు కోసం ఆ రోజు నుంచి పద్ధతి మార్చాడు సుందరుడు కాస్త అల్లరి చేస్తే చాలు వాడిని విపరీతంగా కొట్టేవాడు అందువల్ల వాడి అల్లరితనం తగ్గలేదు కానీ వాడు తండ్రి దగ్గరకు రావటం మానేశాడు తండ్రిని చూస్తే చాలు భయంతో వణికిపోయేవాడు ఇది జరిగిన కొద్ది రోజులకు గురువు శ్రీనాథుడు గంగాధరుడు ఇంటికి వచ్చాడు ఆయన అతడితో శిష్యుడు తనయుడితో సమానం నీ కొడుకు నాకు మనవడి లాంటివాడు చూడాలని ఉంది తీసుకురా అన్నాడు అప్పుడు గంగాధరుడు భార్యను పిలిచి తను బయటకు వెళ్ళిపోయాడు శిష్యుడలా వెళ్ళిపోవడం చూసి శ్రీనాథుడు ఆశ్చర్యపోయాడు ఆయన సుందరుణ్ణి ముద్దులాడుతూ శిష్యుణ్ణి రమ్మని పిలిచాడు ఆయన రారు ఆయన్ను చూస్తే సుందరుడు వణికిపోతాడు అంటూ దమయంతి జరిగిందంతా గురువుకు చెప్పింది అప్పుడు శ్రీనాథుడు గదాధరుణ్ణి పిలిచి నీకు మతిపోయిందా ఎవరి మాటో పట్టుకొని నీ కన్నబిడ్డ పట్ల రాక్షసుడిలా ప్రవర్తిస్తావా అంటూ మందలించాడు గదాధరుడు వినయంగా గురువర్య విద్యార్థుడు ఎవరో కాదు నాకు ఆదర్శప్రాయమైన స్నేహితుడు వాడి ప్రతి మాట వెనక ఎంతో ఆలోచన ఉంటుందని అనుభవపూర్వకంగా నాకు తెలుసు అన్నాడు ఇందుకు శ్రీనాథుడు చిన్నగా నవ్వి విద్యాధరుడి ఆలోచన శక్తి గురించి నీకంటే నాకు బాగా తెలుసు కానీ నీకు కొందరి కడుపు తీపి గురించి బొత్తిగా తెలియదు ఈ ప్రపంచంలో ఎన్నో నేరాలు ఘోరాలు అలాంటి కడుపు తీపి వల్లనే జరుగుతున్నాయి విద్యాధరుడి మాటలకు విలువనివ్వకు పిల్లల దెబ్బలకు కాక మంచి మాటలకే లొంగుతారు సుందరుడు అల్లరి చేస్తే తప్పని చెప్పడం మాత్రం బరవకు అన్నాడు గదాధరుడికి ఇంకా అనుమానం వదలలేదు అది గ్రహించిన శ్రీనాథుడు పద మనమిద్దరం వెళ్లి విద్యాధరుణ్ణి చూసి వద్దాం నీ అనుమానం పూర్తిగా తొలగిపోతుంది అన్నాడు గదాధరుడు అందుకు సరే అన్నాడు మర్నాడు ఇద్దరు ఉదయాన బయలుదేరి చీకటి పడే వేళకు పట్నంలో విద్యాధరుడింటికి చేరుకున్నారు విద్యాధరుడు గురువును మిత్రుణ్ణి ఆప్యాయంగా ఆదరించాడు మాటల సందర్భంలో శ్రీనాథుడు గదాధరుడి కొడుకు సుందరుడి ముద్దు చేష్టల గురించి చెప్పటం ప్రారంభించాడు విద్యాధరుడు అసహనంగా అల్లరి పిల్లలు నాకు ముద్దురారు సుందరుడి అల్లరి నేను ఈ జన్మకు మరిచిపోలేను అన్నాడు నాయన హంస పాలు నీరు వేరు చేసి ఆనందిస్తుంది మనిషి పిల్లల ముద్దు చేష్టల్ని అల్లరి నుంచి వేరు చేసి ఆనందించలేడా అన్నాడు శ్రీనాథుడు అప్పటికి విద్యాధరుడేం మాట్లాడలేదు రాత్రి విద్యాధరుడి భార్య అనసూయ మగవాళ్లు ముగ్గురికి పీటలు వేసి విస్తళ్లు పరిచి భోజనం వడ్డించి పిలిచింది అందరూ వచ్చి కూర్చుని భోజనాలకు ఉపక్రమించారు ఆ సమయంలో చంద్రుడు మంచినీళ్ళ లోటాను పట్టుకుని అటూ ఇటూ తిరగసాగాడు అది చూసి శ్రీనాథుడు కంగారుగా వాడు పోస్తాడో ఏమిటో ఆ లోటా తీసుకో అని అనసూయను హెచ్చరించాడు అనసూయ లోటా తీసుకోపోతుంటే విద్యాధరుడు వారిస్తూ వద్దు ఏడుస్తాడు వాడేడిస్తే నేను భరించలేను అయినా వాడు లోటాను జాగ్రత్తగానే పట్టుకున్నాడు కదా అన్నాడు అంతలో చంద్రుడు లోటాను నీళ్లను తండ్రి విస్తట్లో పంపేశాడు విద్యాధరుడు చప్పున లేవబోయేసరికి శ్రీనాథుడు వద్దునాయన చిన్నపిల్లవాడు వాడికేం తెలుస్తుంది వాణ్ణి కొట్టకు అన్నాడు విద్యాధరుడు ఆశ్చర్యంగా ఇంత చిన్న విషయానికి వాడిని కొడతానని ఎలా అనుకున్నారు విస్తట్లో నీళ్లొంపుకుని వద్దామని లేచాను అన్నాడు శ్రీనాథుడు గంగాధరుడి వంక కోపం నటించి చూస్తూ చూశావా చిన్నపిల్లలు అల్లరి చేస్తే విద్యాధరుడు కొడతాడని నువ్వు అనవసరంగా నాతో వాదించావు ఇప్పటికైనా తప్పొప్పుకో అన్నాడు అది విని విద్యాధరుడు తెల్లబోయాడు గురువు గంగాధరుణ్ణి వెంటబెట్టుకుని ఎందుకొచ్చాడో గ్రహించటంతో చిన్న పుచ్చుకొని చిన్న విషయానికి గంగాధరుడింట పెద్ద రగడ చేశానని ఇప్పుడు అర్థమయ్యింది గురువర్య నా తప్పుని ఎలా దిద్దుకోవాలి అన్నాడు శిష్యుడు అడిగిన దానికి శ్రీనాథుడు తృప్తిగా తలాడించి ఎదుటి వాళ్ల బిడ్డల్లో నీ బిడ్డను చూడు నీ బిడ్డను ఎదుటివారి బిడ్డగా భావించు అప్పుడు నీ ఆలోచనాశక్తి కడుపు తీపి బారి నుంచి రక్షింపబడుతుంది అన్నాడు ఆ తరువాత గదాధర విద్యాధరుల స్నేహానికి వారి పిల్లలు ఎప్పుడూ అడ్డు రాలేదు విన్నారు కదా ఎదుటి వాళ్ళ పిల్లల్లో లోపాలు ఎంచటం కన్నా మనం మన పిల్లల్లాగే ఆ పిల్లలు అనుకుంటే ఎప్పుడు వాళ్ళల్లో ఏ లోపమూ మనకు కనిపించదు ఉంటాను రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు